ఆమ్ ఆద్మీ పార్టీది లెక్కర్ కుంభకోణం ఒకవైపునైతే మరొక వైపున సత్యేంద్ర జైన్ ఉదంతం కీలకంగానే ఉంది అతను అధికారికంగానే డెబ్బై కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చానన్న విషయాన్ని మరొకసారి తేల్చి చెప్పాడు వందల కోట్ల ఆర్థిక మోసాల కేసులో నిందితుడుగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ నిన్ననే ఎనభై వేల రూపాయల జీన్స్ వాటితో జైల్లో దొరికాడు కదా అతనికి సంబంధించి సుకే చంద్రశేఖరన్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది శుక్రవారం కోర్టు విచారణ తర్వాత సుకేష్ మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఉన్నటువంటి ఆప్ నేత సత్యేంద్ర జైన్కి హవాలా డబ్బులు డెబ్బై కోట్లు ఇచ్చినట్టు చెప్పారు ఈ విషయాన్ని ఈడీ ముందు కూడా వెల్లడించానన్నారు ఈ కేసులో ఈడీ విచారణకు బాలీవుడ్ నటి జాకులిన్ ఫెర్నాండెస్కి ఏ సంబంధం లేదని చెప్పారు ఆమెకు కూడా కార్ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఉంది ఓవరాల్గా చూస్తే వేల కోట్ల రూపాయలు అంటే ఒకప్పుడు ఢిల్లీకి సంబంధించి లోకల్గా ఒక ఇతర వ్యాపార సంస్థల దగ్గర డబ్బులు తీసుకున్నారన్నదే షీలా దీక్షిత్ మీద పెద్ద ఆరోపణ అయ్యి ఆవిడ గద్దె దిగింది బట్ ఇక్కడ ఏకంగా లిక్కర్ కుంభకోణము ఇట్లాంటి కుంభకోణాలు చేసుకొస్తున్నాడు కేజ్రీవాల్ కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ఫ్రీ బస్ పాసులు ఫ్రీ ఛార్జీలు ఫ్రీ బస్సులు ఇట్లాంటివి కాబట్టి కేజ్రీవాల్కి అక్కడ క్రేజ్ తగ్గటం లేదు